ప్రకాశం జిల్లా ఒంగోలులో 32 డివిజన్లోని గణపతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 32 డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తనయుడు బాలినేని ప్రణీతారెడ్డి, మేయర్ గంగాడ సుజాత, సింగరాజు వెంకట్రావు పాల్గొన్నారు. గద్లగుంటకి 32 డివిజన్ ఈ వినాయక చవితి ఉత్సవాలకి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఈ కార్పొరేటర్ లత్త గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఇలా కాకుండా ఇంకా మనకు ప్రతి సంవత్సరం చేసుకున్నట్టు బాగా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గణపతి నవరాత్రి సందర్భంగా ఈరోజు 32 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కృష్ణనాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి డివిజన్లో మరి వినాయకుని యొక్క 5వ రోజు యొక్క కార్యక్రమాన్ని, పూర్ణకుంభాన్ని, లడ్డు వేలం పాటని ఈ యొక్క కార్యక్రమాలకి మా యొక్క ప్రియతమ మంత్రివర్యులు బాలినేని గారి యొక్క తనయుడు వారసుడైనటువంటి ప్రణీతిరెడ్డి గారితో సహా మేమందరం కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అసలు గణపతి నవరాత్రులు అంటే మనకి మొట్టమొదటి దేవుడు, మొదటి పండగ, మన రాష్ట్ర దేశమంతా కూడా ఎంతో ఇదిగా చేసుకోవాల్సిన పండుగని నవరాత్రి 9 రోజులు అత్యుత్సాహంతో ఎంతో అన్ని ఏరియాలను కూడా మరి గణపతిని కొలిచే యొక్క పండుగని కరోనా మహమ్మారి మనందరిని కబలిస్తుంది కాబట్టి ఈ నిబంధనలను అనుసరిస్తూ కొన్ని చోట్ల మాత్రమే, అది కూడా ప్రైవేట్ ప్లేసులు మాత్రమే మరి పెట్టుకోవడానికి, వినాయక చవితి జరుపుకోవడానికి అందరికీ అనుమతినిచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, మా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి, ఒంగోలు నగర మేయర్ అయినటువంటి గంగాడ సుజాత గారికి, టౌన్ ప్రెసిడెంట్ సింగరాజు వెంకట్రావు గారికి, అందరికీ కూడా మాకు ఈ సంవత్సరం 11వ సంవత్సరం మేము వినాయక చవితి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలు దీనిలో భాగంగా చివరి రోజు అయినటువంటి ఈరోజు 5వ రోజు కుంభ సమర్పణ లడ్డు వేలం పాట కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే మా దగ్గరికి వచ్చి ఈ కోవిడ్ నిబంధనల్ని అనుసరిస్తూ తక్కువ రోజులు పెట్టుకుంటూ ప్రైవేట్ స్థలాల్లోనే పెట్టుకోవాలని అనుమతినిచ్చి వాటి ఆదేశానుసారం నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవ కమిటీకి ఈరోజు కుంభం సమర్పించడం విశేషం. దానికి వచ్చినటువంటి మా యువనేత బాలినేని ప్రణీతిరెడ్డి గారికి, వెంకటరావు గారికి, మా మేయర్ గారికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం కూడా 32 డివిజన్ కార్పొరేటర్ కృష్ణలత గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది 11వ సంవత్సరం. ఈరోజు 5వ దినమున పూర్ణకుంభం ప్లస్ లడ్డు వేలానికి మా యువనాయకుడు ప్రణీతిరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క నిమజ్జనంతో కరోనా కూడా మునిగి మన దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఆయన